సాఫ్ట్వేర్ నాగరాజు హత్య కేసులో అనేక మలుపులు జరుగుతున్నాయి. ప్రస్తుతం క్లూస్ టీమ్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా స్పాట్లోనే ఉండి నాగరాజు హత్యకు సంబంధించినటువంటి వివరాలు సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నాగరాజుకు సంబంధించినటువంటి మామ మనతో ఉన్నారు. అంటే ఏం జరిగింది అనుకుంటారా సార్? మా తమ్ముడు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కారణంగా అన్నని చంపినటువంటి ఘటన, మీకేదైనా ముందు ఇన్ఫర్మేషన్ ఉందా ఈ ఒక ఘటనకు సంబంధించి? మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. మామూలుగా వాళ్ళ తమ్మునికి సేవ్ చేయకపోయి ఇతను జరిగినాడు. వాళ్ళ తమ్ముని చంపాల్సింది. వాళ్ళ తమ్ముని ఇక్కడ లేకుండా అక్కడ బెంగళూరు పంపించాడని కొన్ని పిలిపి 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 అంటే అతను పిలిపించి ఏడ చంపేస్తాడని భయపడి ఇతను ఇక్కడ కాంప్రమైజ్ చేసేదని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ కాంప్రమైజ్ చేయడంలోనే 1 మంది జరుగుతూ ఉందంట, నాకు తెలియదు. ఇట్లా వీక్లీ వీక్లీ పోవడము మట రావడము చేస్తూ ఉన్నాడంట. అదే టైంలో నిన్న పోయాడు, మళ్ళీ ఏం జరిగిందో తెలియదు, అతన్ని కాల్ చేశారు. అంటే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా సార్? మొదటి ఇది గొడవలు జరుగుతున్నాయి అంటే తమ్ముడు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కారణంగా నాగరాజు ఇన్వాల్వ్ అయినాడని. సండే కాకుండా అంతకుముందు సండే ఒక పారి ఎప్పుడో నైట్ డ్రింక్ చేసినప్పుడు ఒక పారి చెప్పాడు, ఇట్లా మా తమ్ముడు చంపేస్తాడంట మామయ్య, నాకు ఏడిచాడు ఒక పారి చంపేస్తాడని. ఎదురు చంపుతారులే అతను కావాలంటే కూర్చోబెట్టి మాట్లాడలేను అంతే, మళ్ళీ చెప్పలేదు. మళ్ళీ పొద్దున్నే ఫోన్ చేయి, అప్పుడు నైట్ టైం చేశాడు సండే, ఇప్పుడు పొద్దునే ఫోన్ చేయి మాట్లాడమని, మళ్ళీ ఏమి చెప్పలే. తర్వాత ఈ ఇప్పుడు చూస్తే జరిగింది. ఇప్పుడు నిందితులుగా ఉన్నటువంటి ముగ్గురు కూడా చాలా సన్నిహితంగా ఒక ఊర్లో ఉండేటువంటి వ్యక్తులే. ఇంత కక్ష పెంచుకొని ఇంతలా చంపడానికి కారణం ఏమంటారు అసలు? అదే అంటారా అంటే మరి ఏదైనా రీజన్? అదే కారణం, ఏం లేదు. అదే మా అమ్మాయి మా చెప్తా ఉండేది, అదే ఆ కారణమే. చంపేవాడు అతను చంపాల్సింది, అన్నం పొందిన ఇతను చంపడం ఎంతవరకు న్యాయం? అతను చంపాల్సింది, వాడు చేసిన తప్పుదానికి ఒక చంపిన దానికి ఇద్దరు లెవెల్ అయిపోయింది దానికి. ఇతను చంపడం ఏం కారణం, ఏమన్నా న్యాయం ఇది? అది మా బాధ. అంటే నేను రాత్రి బెంగళూరు నుంచి వచ్చారా, అంటే ఇంటి నుంచి బయలుదేరినప్పుడు వాళ్ళు ఏమైనా మట్టి పెట్టి హత్య చేశారా, ఏం చెప్తుంది సార్ ఆమె వాళ్ళ భార్య? వాళ్ళ బ్రాహ్మణ పల్లెల ఊళ్ళో నుంచి 3:30 బయలుదేరండి ఇక్కడికి. బయలుదేరి వచ్చేటప్పుడే ఇంకా రాలే, 3:30 రాలేదు. రాకుండా వాళ్ళ నైటు 9:30 8:30 ఫోన్ చేసిందండి మా అమ్మాయి. అప్పుడు వస్తా 20 మినిట్స్ అని చెప్పాడంట, అంతే రాలే. మళ్ళీ తర్వాత మా అమ్మాయి మాకు 12 గంటలకు ఫోన్ చేసింది, కడపలో ఉండి 12:00 ఫోన్ చేసింది, కార్ కాల్ చేస్తాను, కాలిపోయిందండి, మేము ఉంటా వచ్చేసాం. ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? కంప్లీట్ ఏం డిమాండ్ చేస్తాం? అతను చంపిన వాడికి వానికి ఉరి శిక్ష పెయ్యాలా, కట్టి శిక్ష పెయ్యాలా, అతను సపోర్ట్ చేసిన శిక్ష చేయాలా, మా అమ్మాయికి న్యాయం చేయాలా? అది చిన్నపిల్లలు, అది ఎవరికి ఎవరు సపోర్ట్ చేసినా పోలీసు వాళ్ళు మాత్రము మా అమ్మాయికి న్యాయం చేసి వాళ్ళని శిక్షించాలని అనుకుంటాను. మృతుని భార్య మధు ఉన్నారు, లాస్ట్గా ఏం డిమాండ్ చేస్తున్నారు? కంప్లీట్గా ఇది ఒక ప్రీప్లాన్డ్గా చేసినటువంటి మర్డర్గా తెలుస్తుంది కదా. నాగరాజు చూస్తే స్వతహాగా ఆయన మనస్తత్వం కూడా చాలా మంచి మనస్తత్వంగా తెలుస్తుంది, ఊర్లో వాళ్ళు కూడా చాలా మెచ్చుకుంటున్నారు. అదే చెప్తారు, ఆయన గురించి ఎవరు బ్యాడ్గా లేదు, ఆయన మీద ఒపీనియన్స్ ఎవరికి బ్యాడ్గా లేదు. ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు ఆయన మీద బ్యాడ్ కంప్లైంట్స్ కూడా లేవు ఎవరికి. ఒక జస్ట్ వాళ్ళ తమ్ముడు ఇష్యూ వల్ల జస్ట్ దానికోసం ఇలా చేశాడు. అంటే 1 మంత్ నుంచి కూడా ఈ నాగరాజు అనేటువంటి వ్యక్తి థ్రెట్స్ వస్తున్నాయి, ఆయన బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు, మీకేమైనా చెప్పారా? నేను పక్కన ఉంటాను, అతను ఫోన్ మాట్లాడినప్పుడు నేనే పక్కన ఉంటాను. మా పేరెంట్స్ కూడా చెప్పాను నేను, ఇలా చేస్తున్నారు మా ఇలా ఏడిపిస్తున్నారు ఆయన్ని అంటే. మా పేరెంట్స్ కూడా మాట్లాడి ఏడ్చాడు ఆయన, ఇలా టార్చర్ చేస్తున్నారు నన్ను, ఏం చేయాలి అర్థం కావట్లేదు. వాళ్ళ ఊర్లో సర్పంచ్ వాళ్ళు ఉన్నారని భయపడుతూ వచ్చాడు. అంటే మేము సాఫ్ట్వేర్ కదా, మా జాబ్ ఎక్కడ పీకేస్తారు ఏదో ఒకటి చెప్పి ఇలా మా మీద ఏదో కేసులు వేసేవాళ్ళు, థెఫ్ట్ కేసు అనేది అన్ని కేసులన్నీ వేసేసేవాడు. సో మేము భయపడవాళ్ళు, ఏదైనా కేసు పెట్టినా కూడా మమ్మల్ని ఫ్యామిలీని ఏమైనా చేస్తారేమో అని భయపడి ఈయన కామ్గా ఉన్నాడు. పోలీస్కి ఇన్ఫార్మ్ చేశాడు, ఫ్రెండ్ ఉన్నాడు కొలీగ్, ఇన్ఫార్మ్ చేస్తే ఆయన చెప్పాడు ఇలా సిచ్యువేషన్స్ అన్నీ మనసులో పెట్టుకొని అలాంటి వాళ్ళు చంపుతామన్న వాళ్ళు ఖచ్చితంగా చంపుతారు. సో మీరు కాంప్రమైజ్కి వెళ్ళండి, కాంప్రమైజ్ అవ్వకపోతే 2 డేస్ తర్వాత చూద్దాం. వాళ్ళ వైఫ్ మెయిన్, వాళ్ళ వైఫ్ మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడితో ఉన్నింది ఇద్దరు కలిసి. సో వాళ్ళిద్దరిని సీసీ కెమెరాలో చూసారంట. సో మొత్తం వాళ్ళిద్దరి గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం లాక్కున్నారు. సో హస్బెండ్ తమ్ముడికి మరో మహిళకి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది, మీ భర్త ఇన్వాల్వ్మెంట్ ఎందుకు వచ్చింది? ఈయన కంప్లీట్గా ఆయన మధ్యలో ఉంది, తమ్ముడు చంపేస్తారన్న భయంతో వాళ్ళ తమ్ముడిని బెంగళూరుకి పంపించేశాడు. ఈయన కాంప్రమైజ్ కోసం వీళ్ళతో మాట్లాడేవాడు. సో ఇంకాలా ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు? మా ఇద్దరు పిల్లలు ఉన్నారు, కంప్లీట్గా ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. అతనికి ఉరిశిక్ష పడాలి, రుపుంజయ్ అనే అతనికి ఉరిశిక్ష పడాలి, వాళ్ళ అన్నకి జైలు వేయాలి, ఇంకెప్పటికీ బెయిల్ కూడా రాకూడదు. ఎన్నోసార్లు ఆయనకు చెప్పి కాంప్రమైజ్ అవుదామని ట్రై చేసాం, ఆయన ఏం చేయలేదు. ఇంకా ఇతను అడ్డుపడుతున్నారనే కారణంగానే హత్య చేశారంటారా? మెయిన్ ఇతను అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే హత్య చేశాడు. ఇతన్ని తొలగిస్తే ఫస్ట్ అతన్ని ఏమన్నా చేయొచ్చు అనుకున్నాడు. రాత్రి 8 గంటలకు వెళ్ళారమ్మ ఇంటి నుంచి వెళ్ళినట్టయితే అతను ఫోన్ కూడా చేసినట్టు తెలుస్తుంది మీ హస్బెండ్? నేను చేశాను, ఇంకా ఎప్పుడు వస్తామని చేస్తే 20 మినిట్స్లో వస్తానని చెప్పారు, ఇంక అంతే కాల్ కట్ స్విచ్ ఆఫ్. వాళ్ళు ఫోన్స్ లాక్కున్నారేమో, కాల్ కట్ అయింది, స్విచ్ ఆఫ్ చేశారు. ఎప్పుడు తెలిసింది? నాకు వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారు,
ఇలా 12:30 సంథింగ్ ఆ టైంకి ఫోన్ చేసి ఇలా కార్ కాలుతుంది, మీ కార్ నెంబర్ నీకు తెలుసా అన్నారు. నాకు తెలియదు అని చెప్పాను. మమ్మల్ని మరిది ఫోన్ చేసి చెప్పాడు ఇలా కార్ కాలుతుందంట వదిన మందే అని. మళ్ళీ మా మామయ్యకి చెప్తే మా మామయ్య చూసి వచ్చి కన్ఫర్మ్ చేసుకుని నాకు చెప్పారు తనదే అని. అప్పటి నుంచి వాడు కనిపించట్లేదంట రుపుజయ్. ఏం తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతాడు కదా. ఈ విధంగా మృతిని భార్య ఈ విధంగా స్పష్టం చేస్తుంది. తన భర్తకి తమ్ముడు ఇల్లీగల్ ఎఫైర్ ఉన్న కారణంగా తన భర్త కొంత కాంప్రమైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ కారణంగానే తన భర్తకి మట్టుపట్టాలనేటువంటి ఒక ఆలోచనతోనే ముగ్గురు వ్యక్తులు ఈ యొక్క ఘటనకి పాల్పడినట్టయితే చెప్తోంది. ఖచ్చితంగా ఈ యొక్క ముగ్గురు నిందితులు కూడా కఠిన శిక్ష విధించాలని చెప్పి కూడా మృతుడి భార్య మధు డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే కూడా ముగ్గురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటే తెలుస్తుంది. వాళ్ళకి దగ్గర నుంచి విచారణ చేస్తున్నారు. అంటే అసలు ఇంత అర్ధరాత్రిలో ఇక్కడికి పిలిపించి ఇంత కిరాతకంగా హత్య చేసి కారులో పెట్టి పెట్రోల్ పోసి కాల్చినటువంటి సందర్భం ఎందుకు వచ్చింది, అసలు ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారని దానిపైన కూడా పోలీసులు విచారణ కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో ఉమాశంకర్, ఆర్టీవీ, చంద్రగిరి నుంచి.